వెల్కమ్ టు BN9 న్యూస్ ఛానల్. మా లక్ష్యం ప్రజాపక్షం. బయ్యారం ప్రచురు నార్థం. బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు కంబాల ముసలయ్య, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు నయని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 2018లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి దయ దాక్షిణాలతో గిరిజన విద్యావంతులుగా అధిష్టానం నమ్మి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమతో గెలిచి 3 నెలలుగా అభివృద్ధి జపంతో పార్టీ పెరాయించి అధికార పార్టీలోకి పోయి కాంగ్రెస్ పార్టీని విధి విధానాలు లేని పార్టీ అని అనడం, పార్టీ టికెట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారిని విమర్శించే అర్హత లేదు, ఉచిత కరెంటు 24 గంటలు బోటకమన్న మాటల్ని వక్రీకరించి ప్రతిపక్ష నాయకుని దిష్టుబొమ్మలు రాష్ట్ర వ్యాప్తంగా కాల్చి తెలంగాణ రైతులలో అబసుపాలు కావడం జరిగింది అన్నారు. ఇల్లంద ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం అంటే దయ్యాలు వేదాలు వలించడం లాంటిది అన్నారు. తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన హరిప్రియ గారికి ఇల్లంద ఎమ్మెల్యే సీటు ఇచ్చి ఇల్లంద నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఎంతో కష్టపడి గెలిపించుకున్న కార్యకర్తలను మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సిగ్గుచేటు. 2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి గ్రామాలలో తిరుగుతూ ప్రతి గ్రామంలో నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను పార్టీ మారితే చచ్చిన శవంతో సమానం, నిలువెత్తు బంగారం ఇచ్చిన పార్టీ మారను అన్నారు. రేపు రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యే గెలుపు కోసం పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలు సత్తా ఏమిటో రుచి చూపిస్తామని అన్నారు. ఈరోజు నిన్న మొన్న ఇల్లంది శాసనసభ్యురాలు అర్పియ గారు మాట్లాడిన మాటలకి కాంగ్రెస్ పార్టీ ఇల్లంది నియోజకవర్గం లెవెల్ల స్పందించు, వారు గెలిచిన కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇప్పుడున్న పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి వారు పెట్టిన భిక్షతోని ఇవాళ ఎమ్మెల్యేగా ఇక్కడ అనుభవిస్తూ వారి మీదనే 3 గంటల కరెంట్ అని ఎంగెంగో అస్త్రాలు అవిస్తుంది. ఆమె చరిత్ర ఒక్కసారి చూసుకుంటే ఆయన రేవంత్ రెడ్డి గారు కనుక టిక్కెట్ ఇప్పియకుంటే ఇవాళ అర్పి అనే ఆమె ఎక్కడుండేదో, వారి పేరు ఎక్కడ కనపడేదో వినపడేదో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వారు ఇవాళ దళిత బంధని బీసీ బంధని ఎంతమందిని కవర్ చేస్తుంది నియోజకవర్గం వల్ల ఎక్కడ ప్రతిఘటన ఎదుర్కొంటారో అనేది ఇవాళ మళ్ళీ కేసీఆర్ టికెట్ ఇస్తారో ఏరో అనేది ఇవాళ కేసీఆర్ మద్దతుగా ఫలాఫలు పలుకుతుంది. వారు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని మాట్లాడితే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వారికి రాబోయే ఎలక్షన్లో వారికి టికెట్ రాదు అనేది మొత్తం ఇక్కడ దోషం చెప్తుండ్రు. వస్తే కాంగ్రెస్ పార్టీ ఏ లెవెల్లో స్పందించుద్దో వారికి ప్రతిఘటన తప్పదు అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చెప్పు.